నమస్కారం, జేపీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా గుడూరు మండలం విందూరు గ్రామంలో ప్రాథమిక ఉన్నత పాఠశాల 300 మంది విద్యార్థులకు ఉచిత బస్ పాసులు ఏర్పాటు చేసి చదువుదాత అయిన పంటారమణారెడ్డి. కుటుంబం నుండి దేశస్థాయి వరకు అభివృద్ధి అంటే కేవలం ఇప్పటి చిన్నారుల చదువుతోనే సాధ్యం అని, ప్రతి చిన్నారి విద్యార్థి ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళి చదువుకోవాలనే ధ్యేయంతో ఈ పాఠశాలలో చదివే 300 మంది విద్యార్థులకు ఉచితంగా బస్ పాసులు అందించారు ఈయన. ఈ సందర్భంగా విద్యార్థుల కోరిక మేరకు క్రీడలకు కావాల్సిన సామాగ్రిని అందిస్తామని ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. బస్ సౌకర్యం లేనందువల్ల మా 6 నెలల నుంచి గత 6 నెలల నుంచి డిఎం గారిని, ఆర్ఎం గారిని, సుమరెడ్డి వంటి మినిస్టర్ని అందరిని బట్టి, మన ఎమ్మెల్యే గారిని అందరిని బట్టి మా ఊరికి బస్సు రూట్ క్యాన్సిల్ అయిన బస్సుని తిరిగి మళ్ళీ ఏమించుకోవడం జరిగింది. ఎప్పుడు సందర్భంలో గత 2 నెలల నుంచి బస్సు వస్తుంది. స్కూళ్ళు మొన్న 1 మంత్ నుంచి స్కూల్ రీఓపెన్ అవుతున్నాయి. మన డిఎం గారు పిలిచి కారెడ్డి గారు ఇక్కడ పలు ఇందూరు చెప్పే స్కూల్లో మిట్టాత్మకూరు, ఏదలపల్లి, పడాలపల్లి, సంతదాసపల్లి అన్నీ ఉన్న పిల్లలు వీళ్ళందరికీ బస్ పాసులు మీరు అరేంజ్ చేయాలని కోరారు. ఆయన కోరిన వెంటనే నేను వెంటనే స్పందించి, వెంటనే ఇద్దరు నుంచి పిల్లలు కూడా అందరూ వస్తారు, నేను వెంటనే స్పందించి నేను ఓడిపోతాను. డబ్బులన్నీ ఇవ్వటం జరిగింది. 300 బస్సులకు మనం అమౌంట్ పే చేసాము. ఇవాళ మన ఇందూరు పాఠశాల ప్రతిపక్ష మేడం గారు అందరి సమక్షంలో మా చిన్న వంటి ప్రెసిడెంట్ గారు, మా మామ వంటి చిలుకు రాధారెడ్డి గారు, మా మామ చేరెడ్డి అర్ణాబ్రెడ్డి గారు అందరూ రావడం, అందరి సమక్షంలో మేమందరం పాసులు ఇవ్వటం, తర్వాత నేను చదువుకున్నటువంటి స్కూల్లో మన దయాకర్ సార్ ఇదే స్కూల్లో ప్రధానంగా ఉండటం, ఆయన ఆధ్వర్యంలో నేను ఈ పాసులు ఇవ్వటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ స్కూల్లో పిల్లలు ఆడేదానికి వస్తువులు అన్నీ కూడా అడిగారు, 20,000 రూపాయలు ఖర్చు అవుతుందని. దానికి ఎంతో నా సహాయంతో ఇచ్చారని కూడా నేను ముందుగా రెడీగా ఉన్నాను. నేను కూడా 1 మంత్లో నేను అరేంజ్ చేసినాను కూడా వాళ్ళకి నేను హామీ ఇస్తున్నాను. అదేంటంటే మన డిఎం గారికి మా ఏరియా బస్సు కూడా 7 గంటల సింగిల్ కూడా అడిగాం మేము, ఆయన సజెస్ట్ చేస్తున్నారు. వీళ్ళందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుసుకోవచ్చు. పాఠశాలకి చదువుతున్న విద్యార్థులకి బస్సు లో జనరల్గా ఈ కార్యక్రమంలో ఉచిత బస్ పాసు మొట్టమొదటిసారిగా ఐడి కార్డుకి 50 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. ఎటువంటి టికెట్ కూడా ఇంకా వెచ్చించాల్సిన అవసరం లేదు. మరి ఈ 50 రూపాయలు అవసరమైనటువంటి ఈ ఉచిత బస్ పాస్కి మొదటిసారి ఇవ్వాల్సినటువంటి 50 రూపాయలని ఈ విద్యార్థులందరికీ కూడా మిఠాత్మగూరు వాస్తవ్యులు రమణారెడ్డి గారు ఇవ్వడం జరిగింది. మొత్తం ఈ స్కూల్లో ఉన్న పిల్లలందరికీ, ఎవరికైతే ఎలిజిబుల్ పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆయన ఇస్తానని మాటిచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో పిల్లలందరికీ ఉచిత బస్ పాస్ ఇవ్వడం జరిగింది.